బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. కరోనా మహమ్మారి ప్రముఖులను సైతం అస్సలు వదలట్లేదు. ఇప్పటికే దేశవ్యాప్తంగా చాలామంది లోక్సభ సభ్యులు మంత్రులు కరోనా బారిన పడ్డారు. అయితే ఇటీవల సినీ నటి ఎంపీ నవనీత్ కౌర్కు కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆమె ఆరోగ్యం విషమంగా ఉందని హాస్పిటల్లో డాక్టర్లు తెలియజేస్తున్నారు. ఆమెతో పాటు ఆమె కుటుంబంలో మరో 11 మందికి కరోనా బారిన పడ్డారట. అయితే కరోనా సోకిన తన ఫ్యామిలీకి సేవలు చేసే క్రమంలో నవనీత్కు కూడా కరోనా సోకింది. దీంతో వెంటనే ఆమె చికిత్స కోసం అమరావతి హాస్పిటల్లో చేరింది. అయితే ఆమె ఆరోగ్యం క్షీణిస్తుండటంతో ముంబైలోని లీలావత్ హాస్పిటల్లో చేరారు. అయితే ప్రస్తుతం ఆమె ఆరోగ్యం క్షీణిస్తుందని తెలుస్తుంది. తెలుగులో పలు సినిమాల్లో హీరోయిన్గా నటించిన ఆమె యమదొంగ సినిమాలో ఎన్టీఆర్తో కలిసి స్పెషల్ సాంగ్లో కూడా కనిపించిన సంగతి తెలిసిందే. ఇక మహారాష్ట్రలోని అమరావతి నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తుంది కూడా. నవనీత్ కౌర్ గత సార్వత్రిక ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఏకంగా 36,000 ఓట్లు కూడా మెజారిటీ సాధించిన విషయం చర్చాన్వయంశంగా మారింది ఆ రోజుల్లో. అయితే ఇప్పుడు కరోనా బారిన పడ్డ ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఆమె కోలుకోవాలని తిరిగి యాక్టివ్ కావాలని కోరుకుంటూ మనం కూడా ఈ వీడియోకి లైక్ కొడదామా?